30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికో స్వయం చికిత్స, ఆవేస్ హాస్పిటల్, హైదరాబాద్. ప్రస్తుతం మనము కడప. ఒకసారి కాంగ్రెస్ పార్టీ గురించి మనం చెప్పుకుంటే గతం ఎంతో ఘనం. నిన్ను నీవే జయించిరా రాజశేఖర అంటున్నది. గత ఘన కీర్తిని అందిపుచ్చుకోవడానికి వైఎస్ఆర్ తనయ శర్మిలమ్మ అందుకుంది కాంగ్రెస్ జెండా. దాచుకుంటాము నిన్ను మా గుండెల నిండా. మళ్ళా మాకు పెద్ద ఆయన కనిపిస్తున్నారు, మహానేత. నమస్తే చెల్లమ్మా, నమస్తే అక్కయ్య, నమస్తే బాబు, నమస్తే నమస్తే నమస్తే. ఏదో ఒక రోజు కాంగ్రెస్ ఇస్ గోయింగ్ టు బౌన్స్ బ్యాక్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి కూడా మరి అక్కడ ఏమి చేయలేని షర్మిల గారు ఇక్కడేం చేస్తారు కాంగ్రెస్ పక్కాలు పట్టుకుని అని అంటున్నారు. ఒకవేళ మేము గనక అక్కడ పోటీకి నిలబడి ఉంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలో ఉండుండేది కాదు. కేసీఆర్ గారు మీతో రాయబారం కూడా నడిపారు అంటారు కదా, ఎందుకు అపని చేయలేకపోయారు మీరు? రాజశేఖర రెడ్డి గారు బిడ్డకి ఇంత అవసరం వచ్చిందా? అవమానాలు భరించాలా? ప్రత్యేక హోదా కోసం కొట్లాడే గొంతు కూడా లేకపోయింది ఈరోజు. ఆమె ఎలా వారసురాలు అవుతుందని అంటున్నారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంతమంది. జగన్మోహన్ రెడ్డి గారే అమ్మకు చెప్పిన మాట, నేను ఎంపీ చేస్తాను పాపను అని. అవసరానికి పనికొచ్చాను తప్పితే నాకు ఇన్ రిటర్న్ నాకు ఇది ఇవ్వండి అని నేను ఏ రోజు నోరు తెరిచి అడిగిన దాన్ని కాదు. నేను ఉండడం వాళ్ళకి ఇష్టం లేదన్న విషయం నాకు కూడా తెలుసు. అంటే నేను ఎన్నికల్లో పోటీ చేయనని మీరు అధిష్టానానికి గట్టిగా చెప్పారు, అధిష్టానం కూడా అందుకు ఓకే అనింది. కానీ చివరి నిమిషంలో మీరు కడప పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగాల్సి వచ్చింది, కారణం ఏంటి అని? ఒకవేళ అవినాష్ రెడ్డి గారు ఇక్కడ కడప లోక్సభ ఎంపీకి పోటీగా లేకపోతే నేను ఇక్కడ పోటీ చేయాల్సిన అవసరమే లేదు. మీ టార్గెట్ అవినాష్ రెడ్డి గారు అన్నా, నేను నిలబడిందే అందుకోసము, వివేకానంద రెడ్డి గారి కోసము. ఒకవేళ అవినాష్ రెడ్డి గారికి గెలిస్తే న్యాయం అటువైపు ఉంది అని ఒప్పుకుంటారా? నేను గెలుస్తున్నాను, ఐఎమ్ విన్నింగ్. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడకపోయినా ఆయన చుట్టూ ఉండే పరివారం మాత్రం చాలా గట్టిగా టార్గెటెడ్గా మాట్లాడుతున్నారు మిమ్మల్ని, ఎలా అనిపిస్తుంది? రాజశేఖర రెడ్డి గారిని ఎవరైతే తిట్టారో అసెంబ్లీలో సైతం విజయమ్మ గారి చేత కంటి తడి పెట్టించారో ఆ బొత్స గారు ఈరోజు మంచి. రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా, షర్మిల గారు ఉన్నారా అంటే ఏం చెప్తారు? మా నాన్న మనసు నేను చాలా దగ్గరగా చూసిన దాన్ని. ప్రజల కోసం నీ గుండె కొట్టుకోకపోతే నీ గుండె కొట్టుకోవడం ఎందుకు? నన్ను ఎంతగా దూషించారు, ఎంతగా అవమానించారు, ఆఖరికి రాజశేఖర రెడ్డి గారి బిడ్డనే కాదు నేను అని విజయమ్మను కూడా అవమానించారు. మరి వారి అమ్మ విజయమ్మ గారు ఎటువైపు ఉన్నారు, బిడ్డ వైపు ఉన్నారా, కొడుకు వైపు ఉన్నారా? మీకు రైటా ఇష్టమా లెఫ్టా ఇష్టమా? ఇటీవల ఒక ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం చెప్పారు, షర్మిలమ్మ గారిని మిస్ అవుతున్నారంటే షర్మిలమ్మ గారిని నేను మిస్ అవుతున్నాను అనేది కూడా అది ట్రోల్ కూడా అవుతుంది. అలాగే మీరు కూడా అన్నాను మిస్ అవుతున్నట్లుగా ఏమైనా అనిపిస్తుంది? హీఈస్ మై బ్లడ్ బ్రదర్, ఐ డెఫినెట్లీ మిస్.